మీ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు సాధించే వరకు కూడా మన పోరాటం నడుస్తుందని మరి ఈ ఉద్యమం ఎందుకు చేపట్టామనే దానికి మరలా ఒకసారి చెప్పుకోవాలంటే నాలుగు సంవత్సరాలు పిఆర్సీ గడువు ముగిసింది అలాగనే పిఆర్సీ కమిషనర్ గారు రిపోర్ట్ ఇచ్చి సంవత్సరం అయిపోయింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కంటింజెంట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం కోసం అదే విధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచే విధంగా మాతో పాటుగా వీళ్ళందరూ కూడా పిఆర్సీ పెంచాలన్నటువంటి దృక్పథంతో ఈ ఉద్యమం చేయడం జరిగింది అలాగనే గతంలో ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఎన్నికల వాగ్దానంలో సిపిఎస్ను కూడా రద్దు చేసేటువంటి దానికి చర్యలు తీసుకోవాలని 71 డిమాండ్లు ఫైనాన్షియల్ డిమాండ్లు మరి సుమారుగా 1600 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకి మరి మేము దాచిపెట్టుకున్నటువంటి జీపీఎఫ్లు కానీ మేము దాచుకున్నటువంటి ఏపీజీఎల్ఐలు కానీ అలాగనే మరి మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లు 31/7/2021 తర్వాత మెడికల్ రీయింబర్స్మెంట్ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మరి ఈ కోవిడ్ సమయంలో చాలామంది కుటుంబాలు ఉద్యోగులు కానీ మరి తాము పెట్టుకున్నటువంటి ఖర్చు చేసినటువంటి మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు కానీ మొత్తం కూడా పెండింగ్ ఉంది మరి ఆ జీవో 31/7 తర్వాత ఒక్క బిల్లు కూడా పేమెంట్ కాలేదు మరి మా జీతాల నుంచి మాత్రము రికవర్ అయిపోతూ ఉంది దానికి ఆ స్కీమ్కి సంబంధించి కంటిన్యూషన్ కూడా ఇవ్వలేదు గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో మరి 1వ తారీఖు జీతం రావట్లేదని గతంలో మరి గవర్నమెంట్ కంప్లైంట్ చేసినప్పుడు గత 2 నెలల నుంచి పెన్షనర్స్ రాష్ట్రంలో పెన్షనర్స్కి అవి జీతాలు వస్తున్నాయి మరి 4వ తరగతి ఉద్యోగులకి 62 సంవత్సరాలు పెంచాలన్నటువంటి డిమాండ్లు సుమారుగా ఫైనాన్షియల్ డిమాండ్ వచ్చేసి 1600 కోట్ల రూపాయలు ఉంటే నాన్ ఫైనాన్షియల్ డిమాండ్లు కూడా ఉన్నాయి మొత్తం వెరసి 71 డిమాండ్ ఉంది పిఆర్సీతో పాటుగా 71 డిమాండ్లు ప్రభుత్వం దగ్గర ఉద్యోగ ఉపాధ్యాయ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క డిమాండ్ మొత్తం కూడా పెండింగ్ ఉండదు మరి అశోష్ మిశ్రా అనేది ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్లో గతంలో పిఆర్సీ అనేది 9వ పిఆర్సీ 10వ పిఆర్సీ అన్నింటిలో కూడా మాకు పిఆర్సీ రిపోర్ట్ అనేది బయటపెట్టడం అనేది ప్రభుత్వం యొక్క ఆనవాయితీ మరి ఇప్పుడు ఆ ప్రభుత్వంలో మరి చీఫ్ సెక్రటరీ గారిని సర్వీసెస్ సెక్రటరీ గారిని దఫాదఫాలుగా మేము కలిసి మా యొక్క పిఆర్సీ రిపోర్టు ఉద్యోగులకు అది భవిష్యవాణి లాంటిది మాకు ఇంక్రిమెంట్లు ఎంత ఇచ్చారు అలాగనే ఇంక్రిమెంట్ రేట్ ఎంత ఉంది అలాగనే గ్రాడ్యుయేట్ ఎంత ఉంది అకామిడేషన్ ఎంత పెంచారు అట్లాగే మాకు ఇచ్చేటువంటి పట్టణాల్లో ఇచ్చేటువంటి హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవన్స్ ఎంత రికమెండ్ చేశారు ఇట్లాంటివన్నీ కూడా ఆ పిఆర్సీ రిపోర్ట్లో ఉంటాయి కొత్తగా కలిసినటువంటి ఆర్టీసీ కార్మికులు ఈ యొక్క పిఆర్సీలో వాళ్ళకి కూడా మరలా వాళ్ళకు కూడా ఈ పిఆర్సీలో రికమెండ్ చేయమని సంతోష్ మిశ్రా గారిని కలిసినప్పుడు మరి వాళ్ళ భవిష్యత్తు ఎలాగుంది మరి కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి ఏంది ఏది ఆర్టీసీలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి ఏంది అదేవిధంగా మరి వాళ్ళకి కండక్టర్ల యొక్క బేసిక్ పే ఎంత ఇచ్చారు అలాగనే డ్రైవర్ల యొక్క బేసిక్ పే ఎంత ఇచ్చారు అలాగనే మెకానికల్కి అంతకుముందు కార్పొరేషన్లో ఉంది మరి అలాగనే వాళ్ళకి వైద్యం మాకు ఇచ్చినట్టుగా వైద్య సౌకర్యాలు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళకి అంతకుముందు హాస్పిటల్ ఉండేది ఇవన్నీ రికమెండేషన్లు వస్తేనే పిఆర్సీ రిపోర్ట్ ఉంటేనే ప్రభుత్వాన్ని ఏదైనా కూడా మేము మరలా మాకు ఇలా ఉంది మీరు ఇలా ఇవ్వాలనేసి డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ రిపోర్టే బయటపెట్టకుండా సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ గారు 29వ తారీఖున జరిగినటువంటి సమావేశాలు 2 రోజుల్లో ఇస్తానని చెప్పి ఆ 2 రోజులు కూడా ప్రభుత్వం నుంచి ఆ రిపోర్టు కూడా ఈరోజు కూడా రాలేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేకనే ఈ రోజున ఈ యొక్క కార్యాచరణ చేపట్టడం జరిగింది మేము 28వ తారీఖున కార్యాచరణ చేపడితే మరి సాక్షాత్ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ తిరుపతి పట్టణంలోనే మీకు వారం 10 రోజుల్లో పిఆర్సీ ఇస్తామని చెప్పారు చాలా సంతోషం వారం 10 రోజుల్లో ముఖ్యమంత్రి గారు మరి ఈ యొక్క పిఆర్సీ సమస్యల్ని అలాగే మిగతా సమస్యలను మొత్తం కూడా పరిష్కారం చేస్తే మరి ముఖ్యమంత్రి గారికి మేము ఏపీజేఏసీ అమరాజపక్షాన ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాము ఎందుకనంటే మా పక్క రాష్ట్రంలో తెలంగాణలో మరి 30%తో పిఆర్సీ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఇప్పటికే చాలా జాప్యం జరిగిపోయింది 4 సంవత్సరాలు గడువుగా అయిపోయింది 1/7
2018 50% ఫిట్మెంట్ తో పిఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా మాకు రావాల్సినటువంటి మరి ఆగిపోయినటువంటి 2 డిఏలు మరి 3 డిఏలు మరి 3 డిఏలు అయితే ఇవ్వడం జరిగింది. 4 డిఏలు సెంట్రల్ గవర్నమెంట్ ఒక 3 డిఏలు ఫ్రీజింగ్ లో పెట్టిన డిఏలు ఉన్నాయి. అది కాక మరలా ఒక డిఏ కూడా మొన్న రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల గడిస్తే మరలా ఇంకొక డిఏ కూడా 8వ డిఏ కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. మరి భారతదేశ చరిత్రలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇన్ని డిఏలు పెండింగ్ ఉన్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మా జీపీఎఫ్ల పేమెంట్ కానీ మన అలాగనే మా ఏపీజీఎల్ఐ పేమెంట్ కానీ మా ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎరన్యూలు కానీ ఇవన్నీ కూడా ఒక టేబుల్ ప్రకారంగా ఎప్పుడు పేమెంట్ అయిపోద్ది అనేది కూడా మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వెంటనే మరి రేపెల్లింట్లో మరి ఆయన మాతో చర్చలు జరిపి మా న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేస్తారన్నటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. కాబట్టి ఈ ఉద్యమ కార్యాచరణలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ డైలీ వేజెస్ ఎన్ఆర్ఐ సోదరులు మొత్తం కూడా విరివిగా పాల్గొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అలాగనే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మరి మా కామ్రేడ్స్ మొత్తం కూడా ఈ యొక్క ఉద్యమ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తూ సక్సెస్ చేస్తారని, రాష్ట్ర నలుమూల నుంచి మరి ఈ ఉద్యమం చాలా సక్సెస్ అవుతుంది, దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సోదరులందరికీ కూడా మరి ఏపీజేఏసీ ఏపీజేఏసీ అమరావతి పక్షాన విప్లవాభినందనలు ధన్యవాదాలు. కంటింజెంటు కాంట్రాక్టు ఉద్యోగులందరికీ కూడా ఏపీజేఏసీ ఏపీజేఏసీ అమరావతి పక్షాన నమస్సుమంజలు. అలాగనే మీ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు సాధించే వరకు కూడా మన పోరాటం నడుస్తుందని, మరి ఈ ఉద్యమం ఎందుకు చేపట్టామనే దానికి మరలా ఒకసారి చెప్పుకోవాలంటే 4 సంవత్సరాలు పిఆర్సీ గడువు ముగిసింది. అలాగనే పిఆర్సీ కమిషనర్ గారు రిపోర్ట్ ఇచ్చి సంవత్సరం అయిపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కంటింజెంట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం కోసం, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి జీతాలు పెంచే విధంగా మాతో పాటుగా వీళ్ళందరూ కూడా పిఆర్సీ పెంచాలన్నటువంటి దృక్పథంతో ఈ ఉద్యమం చేయడం జరిగింది. అలాగనే గతంలో ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఎన్నికల వాగ్దానంలో సిపిఎస్ను కూడా రద్దు చేసేటువంటి దానికి చర్యలు తీసుకోవాలని 71 డిమాండ్లు, ఫైనాన్షియల్ డిమాండ్లు మరి సుమారుగా 1600 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకి మరి మేము దాచిపెట్టుకున్నటువంటి జీపీఎఫ్లు కానీ, మేము దాచుకున్నటువంటి ఏపీజీఎల్ఐలు కానీ, అలాగనే మరి మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లు 31/7/2021 తర్వాత మెడికల్ రీయింబర్స్మెంట్ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి ఈ కోవిడ్ సమయంలో చాలామంది కుటుంబాలు ఉద్యోగులకు కానీ మరి తాము పెట్టుకున్నటువంటి ఖర్చు చేసినటువంటి మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు కానీ మొత్తం కూడా పెండింగ్ ఉంది. మరి ఆ జీవో 31/7 తర్వాత ఒక్క బిల్లు కూడా పేమెంట్ కాలేదు. మరి మా జీతాల నుంచి మాత్రం రికవర్ అయిపోతూ ఉంది, దానికి ఆ స్కీమ్కి సంబంధించి కంటిన్యూషన్ కూడా ఇవ్వలేదు. గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో మరి 1వ తారీఖు జీతం రావట్లేదని గతంలో మరి గవర్నమెంట్ కంప్లైంట్ చేసినప్పుడు గత 2 నెలల నుంచి పెన్షనర్స్ రాష్ట్రంలో పెన్షనర్స్కి అవి జీతాలు వస్తున్నాయి. మరి 4వ తరగతి ఉద్యోగులకి 62 సంవత్సరాలు పెంచాలన్నటువంటి డిమాండ్లు సుమారుగా ఫైనాన్షియల్ డిమాండ్ వచ్చేసి 1600 కోట్ల రూపాయలు ఉంటాయి. నాన్ ఫైనాన్షియల్ డిమాండ్లు కూడా ఉన్నాయి, మొత్తం కలిసి 71 డిమాండ్ ఉంది. పిఆర్సీతో పాటుగా 71 డిమాండ్లు ప్రభుత్వం దగ్గర ఉద్యోగ ఉపాధ్యాయ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క డిమాండ్ మొత్తం కూడా పెండింగ్ ఉన్నాయి. మరి అశోక్ మిశ్రా అనేది ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్లో గతంలో పిఆర్సీ అనేది 9వ పిఆర్సీ 10వ పిఆర్సీ అన్నింటిలో కూడా మాకు పిఆర్సీ రిపోర్ట్ అనేది బయటపెట్టడం అనేది ప్రభుత్వం యొక్క ఆనవాయితీ. మరి ఇప్పుడు ఆ ప్రభుత్వంలో మరి చీఫ్ సెక్రటరీ గారిని సర్వీసెస్ సెక్రటరీ గారిని దఫాదఫాలుగా మేము కలిసి మా యొక్క పిఆర్సీ రిపోర్టు ఉద్యోగులకి అది భవిష్యవాణి లాంటిది మాకు ఇంక్రిమెంట్లు ఎంత ఇచ్చారు, అలాగనే ఇంక్రిమెంట్ రేట్ ఎంత ఉంది, అలాగనే గ్రాడ్యుయేట్ ఎంత ఉంది, కమ్యూటేషన్ ఎంత పెంచారు, అట్లాగే మాకు ఇచ్చేటువంటి పట్టణాల్లో ఇచ్చేటువంటి హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవన్స్ ఎంత రికమెండ్ చేశారు, ఇట్లాంటివన్నీ కూడా ఆ పిఆర్సీ రిపోర్ట్లో ఉంటాయి. కొత్తగా కలిసినటువంటి ఆర్టీసీ కార్మికులు ఈ యొక్క పిఆర్సీలో వాళ్ళకి కూడా మరలా వాళ్ళకి వాళ్ళకు కూడా ఈ పిఆర్సీలో
రికమెండ్ చేయమని నేను సంతోష్ మిశ్రా గారిని కలిసినప్పుడు మరి వాళ్ళ భవిష్యత్తు ఎలాగుంది మరి కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి ఏంది ఏది ఆర్టిసిల్ పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి ఏంది అదే విధంగా మరి వాళ్ళకి కండక్టర్ల యొక్క బేసిక్ పే ఎంత ఇచ్చారు అలాగనే డ్రైవర్ల యొక్క బేసిక్ పే ఎంత ఇచ్చారు అలాగనే మెకానికల్కి అంతకు ముందు కార్పొరేషన్ ఉంది మరి అలాగనే వాళ్ళకి వైద్యం మాకు ఇచ్చినట్టుగా వైద్య సౌకర్యాలు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళకి అంతకు ముందు హాస్పిటల్ ఉండేది ఇవన్నీ రికమెండేషన్లు వస్తేనే పిఆర్సీ రిపోర్ట్ ఉంటేనే ప్రభుత్వాన్ని ఏదైనా కూడా మేము మళ్ళా మాకు ఇలా ఉంది మీరు ఇలాగ ఇవ్వాలనేసి డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ రిపోర్టే బయటపెట్టకుండా సాక్షాత్ చీఫ్ సెక్రటరీ గారు 29వ తారీఖున జరిగినటువంటి సమావేశం రెండు రోజుల్లో ఇస్తానని చెప్పి ఆ రెండు రోజులు కూడా ప్రభుత్వం నుంచి ఆ రిపోర్ట్ కూడా ఈరోజు కూడా రాలేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేకనే ఈ రోజున ఈ యొక్క కార్యాచరణ చేపట్టడం జరిగింది మేము 28వ తారీఖున కార్యాచరణ చేపడితే మరి సాక్షాత్ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ తిరుపతి పట్టణంలోనే మీకు వారం 10 రోజుల్లో పిఆర్సీ ఇస్తామని చెప్పారు చాలా సంతోషం వారం 10 రోజుల్లో ముఖ్యమంత్రి గారు మరి ఈ యొక్క పిఆర్సీ సమస్యల్ని అలాగే మిగతా సమస్యల్ని మొత్తం కూడా పరిష్కారం చేస్తే మరి ముఖ్యమంత్రి గారికి మేము ఏపీజేఏసీ అమరావతి పక్షాన ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాము ఎందుకంటే మా పక్క రాష్ట్రంలో తెలంగాణలో మరి 30%తో పిఆర్సీ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఇప్పటికే చాలా జాప్యం జరిగిపోయింది 4 సంవత్సరాలు గడువుగా అయిపోయింది 1/7/2018 నుంచి 50% ఫిట్మెంట్తో పిఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మాకు రావాల్సినటువంటి మరి ఆగిపోయినటువంటి 2 డిఏలు మరి 3 డిఏలు మరి 3 డిఏలు అయితే ఇవ్వడం జరిగింది 4 డిఏలు సెంట్రల్ గవర్నమెంట్ ఒక 3 డిఏలు ఫ్రీజింగ్లో పెట్టిన డిఏలు ఉన్నాయి అదిగాక మరలా 1 డిఏ కూడా మొన్న రిలీజ్ చేయడం జరిగింది ఈ నెల గడిస్తే మరలా ఇంకొక డిఏ కూడా 8వ డిఏ కూడా పెండింగ్ ఉండేటువంటి పరిస్థితి మరి భారతదేశ చరిత్రలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇన్ని డిఏలు పెండింగ్ ఉన్నటువంటి దాఖలాలు లేవు కాబట్టి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మా జీపీఎఫ్ల పేమెంట్ కానీ మన అలాగనే మా ఏపీజీఎల్ఐ పేమెంట్ కానీ మా ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎరన్యూలు కానీ ఇవన్నీ కూడా ఒక టేబుల్ ప్రకారంగా ఎప్పటికి పేమెంట్ అయిపోద్ది అనేది కూడా మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వెంటనే మరి రేపెల్లింట్లో మరి ఆయన మాతో చర్చలు జరిపి మా న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేస్తారన్నటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను కాబట్టి ఈ ఉద్యమ కార్యాచరణలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ డైలీ వేజెస్ ఎన్ఆర్ఐ సోదరులు మొత్తం కూడా విరివిగా పాల్గొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని అలాగనే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మరి మా కామ్రేడ్స్ మొత్తం కూడా ఈ యొక్క ఉద్యమ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తూ సక్సెస్ చేస్తారని రాష్ట్ర నలుమూల నుంచి మరి ఈ ఉద్యమం చాలా సక్సెస్ అవుతుంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సోదరులందరూ కూడా